ప్రభుత్వం ఓడిపోతే కేసేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై బెదిరింపులు దిగడం సిక్కు సిక్కు. ఎంతో మంది సమాజానికి మేధావులు అందించిన ఏడెట్టు విద్యా సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పరం చేయాలని, అక్కడున్న ఆస్తుల్ని ఈరోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈరోజు అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి సమస్యల కోసం గత 2 సంవత్సరాల నుండి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేట్ ఈరోజు ఏడెట్టు విద్యా సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తుందనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా అనేక ఆందోళనలు చేస్తూ ఈరోజు విద్యార్థులు ప్రత్యక్షంగా పోరాటం చేస్తూ ఈరోజు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. 16 మంది విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు కేసు పెడితే ఆ కేసుల్లో ఈరోజు బుజ్జమ్మ వెంకటేశ్వర వాళ్ళ పైన నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారులని, జిల్లా కేంద్రం నుండి అధికారులని, వాలంటీర్ని, సచివాలయ అధికారులని ఈరోజు బెదిరింపులు చేయడం, వాళ్ళ పేరెంట్స్కి తీసుకువెళ్ళి బంధించడం, అనేక వేధింపులు గురి చేయడం ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీకి ఖండిస్తూ ఉన్నారు. కేసులు పెడితే భయపడేది లేదు, ఎప్పటికైనా ఏడెట్టు విద్యా సంస్థల్ని కొనసాగించాలి.